క్రీస్తుల దేవనామ స్తోత్రం కలంగాక మేము ధ్యానించుకుందామండి మార్కు రాసిన స్వార్థ పదారో అధ్యాయము పదహైదు పదహారు వచ్చిన మార్క్ చాప్టర్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్ వర్సెస్ మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి బాప్తీసము పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును చిన్న ప్రార్థన చేసుకుందామండి ప్రేమగల పరలోకపు తండ్రి కృపామాయడ సర్వోన్నతుడ సర్వసృష్టికర్తనికి స్తోత్రం నేనా చదువుడిన వాక్యం బట్టి మీకు స్తోత్రం తండ్రి నేనా మేనాం లాస్ట్ నుంచి దీవించండి తండ్రి మీ యొక్క ఆత్మత తండ్రి దేవా మీరు నన్ను అభిషేకించండి రజా సహాయం దండి వాక్యం ద్వారా తండ్రి దేవా మా యొక్క జీవితాలు తను మేము సరి చేసుకున్నా మేము మీకు నమ్మకంగా సాక్షిపుడలిగా తను మేము జీవించే కృపను అనుగ్రహిస్తారని ఈ యొక్క ప్రార్థన ఏసుక్రీశ్రమడిపోయింది పొందినాం తండ్రి ఆమెన్ ఏమండి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి బాప్ తీసుకున్నవారు తీసుకున్న వారు నమ్మని వారికి శిక్ష విధింపబడరు యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన ఆహరణమయ్యేదానికంటే ముందు తన శిష్యులను పిలిచి ఈ విధంగా ఆయన చెప్తున్నాడు మీరు సర్వలోకానికి వెళ్ళండి నా యొక్క సువార్తను ప్రకటించండి సువార్త అంటే ఏమండి శుభవార్త సువార్త అంటే శుభవార్త ఈ లోకంలో శుభ శుభవార్త అనేది ఎక్కడ కూడా మనము వినము మనం రోజు ఉదయాన్నే లేచి మనం న్యూస్ పేపర్లో చూసినట్లయితే అక్కడ అది జరిగింది ఇక్కడ చనిపోయినారు అక్కడ జరిగింది ఇది జరిగిందని దుర్వార్తనే వింటున్నాము కానీ శుభవార్త అనేది మనము వినడం లేదు కానీ శుభవార్త ఎవరు చెప్తారు ఏ సుప్రభ అంటున్నాడు మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సువార్తను మంచి వార్తను ప్రకటించండి తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో ఎవరైతే బాప్తీసం తీసుకుంటున్న వారికి వారు రక్షింపబడదు అని చెప్పారు శుభవార్త ఏమి శుభవార్త అని చెప్పి మనం చూసినప్పుడు ఎస్కేల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై మూడో చూడండి ఎస్కేల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన దుష్టులు మరణం అందుట చేత నాకెంత మాత్రమైనా సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము ఇక్కడ దేవాది దేవుడు ఏమంటున్నాడండి దుష్టులు మరణం ముందుట మరణం ముందుట చేత నాకు ఎంత మాత్రమైన సంతోషము కలుగునా ఇక్కడ దుష్టులకు శుభవార్త చెప్పమని అంటున్నాడు దేవుడు ఏమని మీరు ఎవ్వరు కూడా చనిపోయి నశించి నరకాని పూట నాకు ఇష్టం లేదు మీరు అందరూ రక్షింపబడి బాప్తీసం తీసుకొని మీరు నాతో సహవాసం చేయాలనేదే శుభవార్త ఒక దుష్టుడు కూడా చనిపోయి నరకానికి పోట దేవునికి ఇష్టం లేదంట మనకైతే దుష్టుడు ఎవరైనా బాగుపడితే ఏమంటామండి అయ్యో ఆ దుర్మార్గుడు బాగా అయ్యో వాడు ఒకవేళ దుర్మార్గుడు యాక్సిడెంట్ ఏమైనా చనిపోతే ఏమంటాం దేవుడు వనికి సరియైన పనిష్మెంట్ ఇచ్చిన అంటాం కానీ వాడు ఒకవేళ బాగపడితేమంటాము అయ్యో ఈ దుర్మార్గుడు బాగా పడ్డా అంటారు కానీ దేవాది దేవుడు తాను తన రూపంలో తన స్వరూపంలో సృష్టించిన తనకు బిడ్డలు ఎవరే కానీ నశించి నరకానికి పోటో దేవునికి ఇష్టం లేదు అందుకేంటుడు దుష్టుడు మరణమొందుట చేత నాకు ఎంత మాత్రమో సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తనని దిద్దుకొని బ్రతుకుటయే కదా నాకు సంతోషము దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు చూడండి ఒక దుష్టుడు కూడా చనిపోట దేవునికి ఇష్టం లేదంట అదే విధంగా ఇదే ఎస్కేల గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయం మూడో వచ్చినాం చూడండి ఎస్కేల గ్రంథం ముప్పై మూడో అధ్యాయం ఎనిమిదో ఎనిమిదో వచ్చినాం చూద్దమ్మా దుర్మార్గుడా నీవు నిశ్చయముగా మరణమందుదువు అని అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేసిన ఎడల చేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషం బట్టి మరణం ముందును కానీ అతని ప్రాణం గుర్చి నిన్ను విచారణ చేయును ఇక్కడ దేవుడు అంటున్నాడు ఇక్కడ మనం ఏడవచంలో చూసినట్లయితే నరపుత్రుడా నేను నిన్న ఇస్రాయేల్కు కావలివాణిగా నియమించి ఉన్నాను దేవుడు మనల్ని ఎవరుగా నియమించినట్టు అండి కావలివారు కావలివారు ఏం చేస్తారండి ఇంటికి కావలివారు పెట్టుకుంటే ఇండ్లను కాస్తారు పట్టణానికి కావలి ఎవరు పెట్టుకుంటే పట్టణాన్ని కాస్తారు దేశానికి కావలి ఎవరు పెట్టుకుంటే దేశాన్ని కాపాడుతారు ఇక్కడ దేవాది దేవుడు మనకి ఏమంటున్నాడు నేను నిన్ను కావలి వారిగా ఉంచి ఉన్నాను కాబట్టి నువ్వు ఏం చేయలే దుష్టుని దగ్గరికి వెళ్ళి నువ్వు ఇవ్వు ఏం చేయలే ప్రకటన చేయలే ఏమని నువ్వు ఒకవేళ దేవుని నమ్ముకోకుండా నువ్వు తప్పకుండా చనిపోయినవు నరకానికి పోతావు నరకము అగ్ని ఆరదు పురుగు చావదు అక్కడ ఇటువంటి ఒక పరిస్థితి ఉంటుందని చెప్పి కావలి ఉన్న మనము ఏం చేయాలంట దుష్టుల దగ్గరికి అన్నుల దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాల ప్రకటన చేయాలంట అవును మనకెంతో మంది స్నేహితులు ఉంటారు ఎంతో మందితో మనం మాట్లాడుతుంటాము మన నేబర్స్ ఉంటారు ఎంతో మంది బాగా చక్కగా మాట్లాడుతుంటాము ఒకరికి ఇచ్చి పుచ్చుకుంటుంటాము మనం ఎప్పుడైనా దేవుని యొక్క వాక్యం చెప్పినమా దేవుని నమ్ముకోండి నమ్ముకుంటే పరలోకానికి వెళ్తాము నమ్ముకోకుంటే నిత్య నరకానికి వెళ్తామని మనం ఎప్పుడైనా చెప్పినమా మనం దేవుని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలైంది ఒక్కరికైనా దేవుని యొక్క శుభవార్తను మనం చెప్పినమా చెప్పుకోకుండా ఇక్కడ అంటున్నాడు నువ్వు పోయి దుష్టును చెప్పినప్పుడు వాడు విని బాగపడితే పర్వాలేదు వినుకోకుంటే నేను వానికి నేను తీర్పు తీరుస్తాను నేను మీకు కావలి వారిగా ఉంచి కూడా మీరు వెళ్ళి చెప్పుకోకుంటే ఆ యొక్క దుష్టుడు చనిపోతే దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క దుష్టుడు తన దుష్టత్వంలోనే చనిపోవటం వలన ఎందుకంటే ఎవరు చెప్పలేదు కాబట్టి వాడు ఆ యొక్క దుష్టం దుష్టత్వంలోనే చనిపోతే వాడు చనిపోయిన దానికి ఎవరు కారణం అంటండి దేవుడు అంటున్నాడు మీరే కారణం అంటుండే ఎందుకంటే ఒక్కప్పుడు మీరు కూడా అదే స్థితిలో ఉంటుంది ఈ లోకంలోనే ఉంటుంది సాతానక దుష్టత్వ అస్తాల క్రింద మనం ఉంటేమే కాబట్టి నీ కొరకు ఎంతోమంది ప్రార్థన చేయటం ద్వారా నీ కొరకు సేవకులు ప్రార్థన చేయటం ద్వారా ఈ రోజు నువ్వు రక్షింపబడినవు వారు వాక్యం చెప్పడం ద్వారా ఈరోజు నువ్వు రక్షింపబడి ఆయన సన్నిధానంలో కూర్చొని దేవుని స్థుతించి ఆరాధిస్తున్నావు కాబట్టి నమ్ముకున్న నువ్వు ఇప్పుడు నేను కావలివానిగా ఉంచినాను కాబట్టి నువ్వు వెళ్ళి ఏం చేయలే ప్రకటన చేయాలా ఏమని ప్రకటన చేయలా దేవుడు ఏసుప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన మన పాపముల కొరకు ఆయన చనిపోయినాడు చనిపోయి తిరిగి లేచినాడు ఇప్పుడు ఆయన తిరిగి రాబోతున్నాడు ఎవరైతే తండ్రి కుమార పరిశుద్ధ నామంలో బాప్ తీసుకుని ఆయన కొరకు ఎదురు చూస్తారో ఆయన వచ్చినప్పుడు ఆయన మనము మనల్ని పరలోకానికి తీసుకొని పోతాడని చెప్పి మనము మనం పొందుకున్న రక్షణను ఇతరులకు మనము చెప్పాలా చెప్పినప్పుడు వాడు రక్షింపబడితే వాడు కూడా మనలాగిన పరలోకానికి వెళ్తారు ఒకవేళ మనం చెప్పుకోకుంటే దేవుడు మనల్ని అడుగుతాడంట నువ్వు ఎందుకు చెప్పలేదు నువ్వు ఎంత చక్కగా వాళ్ళతో మాట్లాడుతు మాట్లాడుతుంటే కదా ఎంత చక్కగా వర్త ముట్ట ఏదైనా ఇవ్వాలంటే ఇస్తుంటే తీసుకుంటుంటివి నా గురించి నువ్వు ఎందుకు చెప్పలేదని చెప్పి దేవుడు మనల్ని అడుగుతుంట కాబట్టి ఇకంటే నువ్వు పోయి నిశ్చయముగా నువ్వు చెప్పాలి చెప్తేనే కదా ఎవరైనా పోయి చెప్తేనే కదా పోయి వారికి తెలిసేది చెప్పుకోకుండా వారికి ఎట్లా తెలుస్తుంది అని చెప్పినంట కాబట్టి నువ్వు నిశ్చయముగా నువ్వు మరణం అయితే ఉన్నాయినా నువ్వు ఈ యొక్క పాపం నుంచి నువ్వు బయటికి రా ఈ లోకం నుంచి నువ్వు బయటికి రా ఈ యొక్క లోక విగ్రహ శక్తి నుంచి నువ్వు బయటికి రా అని చెప్పి మనం ఏం చెప్పాలి వాళ్ళకి దేవునికి గురించి మనం చెప్పాల దేవుడు మన జీవితంలో చేసిన కార్యాల గురించి మనము చెప్పినప్పుడే వారు వింటారండి అవును వింటే మంచి వారికి వింట వారు రక్షింపబడతారు వినుకోకుంటే వారు చనిపోయి నరకానికి పోతారు కానీ దేవుడు మనకు ఒక సాధనంగా మనకు వాడుకుంటున్నప్పుడు మనకు ఒక కావలి వారిగా ఉంచినప్పుడు మనం పోయి దేవుని యొక్క మాటలు చెప్పాలంట ఇది ముప్పై మూడు అధ్యాయం మొదటి వచ్చిన చూడండి మరియు యహోవ వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను నరపుతుడా నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లను నేను ఒకనొక దేశంకి కట్ ఖడ్గము రప్పింపగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని కావలిగా నియమించిన ఎడలా ఏమండి ఒకరిని కావలిగా నియమించినడల ఆ దేశానికి ఆ దేశంలో యుద్ధం వస్తుందని చెప్పినప్పుడు ఏం చేయాలంటే ప్రకటించాల కాలి వారిగా మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి దేవునకు రాకడ రాబోతుంది దేవునకు రాకడ సమీపం ఉంది సమీపంగా లేదండి సమీపంగా ఉంది నిజంగా ఎన్నో సూచన కార్యాలు మనం చూస్తున్నాం కాబట్టి మనం ఏం చేయాల ప్రకటించాలా ప్రకటించాలా దేవుడు మనం ప్రకటించుటకే మనల్ని పంపినాడు కాబట్టి మనం యశో గ్రంథంలో మనం చూసినట్లయితే సువార్త ప్రకటించు వారి యొక్క పాదములో పర్వతం మీద ఎంతో సుందరములైన అవును మనం దేవుని యొక్క వాక్యము మనం ప్రకటిస్తే మన పాదాలు దేవుడు ఏమో వర్ణిస్తున్నాడు మన పాదాలు పనికిరాని యొక్క పాదాలని దేవుడు ఏం చేస్తున్నాడు వర్ణిస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాల దేవుడు దేశంపైనే మనకి ఒక కావులి వారిగా కాబట్టి యుద్ధము వస్తుందని చెప్పినప్పుడు మనం ఏం చేయాలా ప్రకటించలా ఆ యొక్క యుద్ధం ఏది దేవుని యొక్క రాకడ కూర్చి ప్రకటించలా మనం ప్రకటించినప్పుడు ఎంతోమంది రక్షింపబడతారండి అవును నేను కూడా ఒకప్పుడు ఎనిమిదో క్లాస్ చదివేటప్పుడు ఇట్లే ఒక సేవకుడు దేవునకు రెండో రాకడ కూర్చి చెప్పినాడు ఆయన ఇప్పుడే ఏసుప్రభు రాబోతున్నాడు ఒకవేళ నువ్వు నమ్మితే పరలోకానికి వెళ్తావు నమ్మకోకుండా నరకము నిత్య నరకము అగ్ని ఆరదు పురుగు చావదు ఒకవేళ నరకానికి పోతే పరిస్థితి ఎట్లా ఉంటుంది ఒకే నువ్వు నమ్ముకొని పరలోకానికి ఎత్తబడి నువ్వు పరలోకానికి పోతే పరలోకం ఏ విధంగా ఉంటుందని చెప్పి ఆయన వర్ణించినప్పుడు భయపడిపోయినాను అయ్యో నేను సండే స్కూల్కి వెళ్తున్నాను పాటలు పాడుతున్నాను కానీ ఎప్పుడు కూడా నేను పరిపూర్ణంగా దేవుని నా సొంత రక్షకంగా అంగీకరించలేదని చెప్పినా ఆయన ఎప్పుడైతే ఆ మాటలు చెప్పినాడో భయపడిపోయినాను అయ్యో ఒకవేళ యేసుప్రభు ఇప్పుడే వస్తే నా పరిస్థితి ఎట్లా అని చెప్పినాయి వెంటనే ఇంటికి వెళ్ళి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించినోడు ఎందు తరగతి చదివేటప్పుడు ఎప్పుడైతే నేను దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేసుకున్నాను దేవుడు నాకు ఎంతో సంతోషం ఇచ్చినాడు ఒక విడుదల దయచేసినాడు ఒక నిరీక్షణ కలగజేసినాడు అబ్బా దేవుడు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు ఈ క్షణం వచ్చినా పర్వాలేదు నేను పరలోకానికి ఎత్తపడుతున్నాను ఎందుకంటే నేను దేవుని యొక్క సన్నిధానంలో నేను పాపినని చెప్పి ఒప్పుకున్నాను చెప్పినా ఒక నిరీక్షణ నాకు కలిగింది ఎప్పుడైతే నిరీక్షణ కలిగిందో వెంటనే మేము ఎనిమిదో క్లాస్ ఆ సమయంలో పోలీస్ కోటర్స్లో ఉంటాం వెంటనే నేను క్వార్టర్స్లో ఉండే ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళి ఆయన చెప్పిన మాటలే చెప్పినాను ఒక భయపడలేదు ఎవరు ఏమనుకుంటారని చెప్పి నేను భయపడలేదు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఈ రోజు వాక్యం ఈ విధంగా ఉంది ఒకవేళ యేసుప్రభు ఈ సమయంలో వస్తే మీరు ఎత్తబడతారా విడవబడతారా పడతారా యేసుప్రభుని నమ్ముకుంటే మీరు ఎత్తబడతారో లేకుంటే విడవబడతారని పడతారని చెప్పి వారందరికీ వెళ్ళి వాక్యం చెప్పినాను మరుసటి రోజు స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా ఇదే పని చేసినండి ఆ రోజు నుంచి చేస్తున్న కార్యము దేవుడు ఇంతవరకు నడిపిస్తున్నాడు పండుకున్నా కూర్చున్నా లేచినా ఎప్పుడు నా మైండ్ అదే ఉన్నది దేవుని యొక్క రాకడం వస్తుంది దేవుని యొక్క వాక్యము ప్రకటించాల వాక్యం ప్రకటించాలన్నప్పుడు ఆ సమయంలో నా యొక్క ఫ్రెండ్స్ ఎంతో మంది దేవుని తెలుసుకున్నారండి అప్పటి నుంచే ఒక ప్రేయర్ గ్రూప్ నేను స్టార్ట్ చేసి ఎంతో మందిని అన్నిలు దేవుని యొక్క సన్నిధాలు నడిపించిన ఆ రోజు వారు చెప్పుట ద్వారానే ఎంతో మంది తెలుసుకున్నారు కాబట్టి ఆ రోజు ఆయన వాక్యం ప్రకటించడం ద్వారా నేను రక్షింపబడ్డాను కాబట్టి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు మనల్ని ఎన్నుకొని ఒక కావలి వరకు ఉంచినప్పుడు మనం ఏం చేయాలా దేవుని యొక్క వాక్యం ప్రకటించాలా అయ్యో చెప్తే ఏమనుకుంటారో అని చెప్పి మనం భయపడితే దేవుడు వారు చనిపోతే దానికి ఉత్తరవాదిగా దేవుడు మనల్ని అడుగుతుంటా కాబట్టి ఇక్కడ అంటున్నాడు దుర్మార్గుడ నీవు నిశ్చయముగా మరణమొగుదో అని ఆ దుర్మార్గునికి వెళ్ళి మనము చెప్పాలంటే దేవుని యొక్క మాటలు చెప్పాలా ఇదే శుభవార్త నువ్వు వెళ్ళి వాక్యం చెప్తే ఆ యొక్క వ్యక్తి రక్షింపబడితే ఒక్క పాపి లోకంలో రక్షింపబడితే పరలోకంలో వేలొకరి దూతలు సంతోషిస్తారంట ఎంతో గొప్ప సంగతి ఈ లోకంలో ఒక దుర్మార్గుడు రక్షింపబడితే పరలోకంలో వేల కొలిది దూతలు సంతోషించినప్పుడు నిజంగా మనల్ని సృష్టించిన దేవుడు తనకు రూపంలో తనకు స్వాస్థాలతో మనల్ని సృష్టించి మనల్ని జీవాత్మను నింపి నన్ను స్థుతించమని చెప్పి దేవుడు మనకు ఈ భూమి మీద పంపించిన ఆ దేవాది దేవుడు ఎంత సంతోషపడతాడు కాబట్టి మనల్ని దేవుడు ఈ లోకంలో ఎందుకు పంపించిన ఒక కావలి వారిగా మనల్ని రక్షించి ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టి మన తనకు రక్తంతో మన కడిగైన శుద్ధి చేసి తన కుమారులుగా స్వీకరించిన ఆ దేవాది దేవుడు మనం ఒక కావలి వారికి ఉంచినాడు కాబట్టి మనం ఏం చేయాలి ప్రకటించాలా ప్రకటించేది దేవుడు మనకు అప్పగించిన కార్యం కాబట్టి మనం ఎవరు అని కూడా మనము బాధపడకూడదు ఒక కూరగాయలు కానీ తీసుకునేటారు కానీ లేదంటే ఒక షాపుకి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ మన స్నేహితులు కానీ మనం చెప్పాల్సిన మాట అదే దేవుని యొక్క రాకడా సమీపంగా ఉంది దేవుని రాకడా సమీపంగా ఉంది మీరు నమ్ముకుంటే మీరు పరలోకానికి వెళ్తారని చెప్పి మనం ప్రకటించాలంట దేవుడు మనకు ఆ యొక్క కార్యం అప్పగించడం చూడండి తొమ్మిది వచ్చినలో చూడండి ముప్పై మూడు తొమ్మిది అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడవలన్నీ అతనికి హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడువని ఎడల అతడు తన దోషం బట్టి మరణమునందున కానీ నీవు నీ ప్రాణము దక్కించుకుందు మన ప్రాణం మనం దక్కించుకోవాలంటే మనం ఏం చేయాలండి దేవుని యొక్క శుభవర్తమానం మనం ప్రకటించాల మన ప్రాణాలను మనం దక్కించుకోవాలంటే దేవుడిచ్చిన ఆజ్ఞ ఏమి నువ్వు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుము నా యొక్క మాటలు ప్రకటించుము ఏ ఈ లోకానికి రెండు వేల సంవత్సరం కిందట ఈ భూమి మీద మనుష్య రూపంగా వచ్చి ఆయన తనక యవ్వన జీవితం ముప్పై మూడో సంవత్సరంలో మన కొరకు ఆయన కలవరసుల బలై ఆయన మన కొరకు కార్చిన యొక్క రక్తము ద్వారా ఈ రోజు మనం శుద్ధి పొందినాము ఆయన చనిపోయి తిరిగి లేచినాడు తిరిగి రాబోతున్నాడు అని చెప్పి మనం ఏం చెప్పాలి దేని యొక్క మాటలు మనం వారికి ప్రకటించాలా ప్రకటించినప్పుడు ఆ యొక్క వ్యక్తి రక్షింపబడితే శుభవార్త అవును అదే శుభవార్త ఈ లోకంలో మంచి వార్త ఏమి లేదు రక్షింపబడటమే శుభవార్త ఎన్నో కోట్ల కోట్ల ఆస్తి సంపాదించినమంటే అది శుభవార్త కాదండి కోట్ల కోట్ల ఆస్తి ఉంటే ఏమవుతుందండి భయం ఉంటుంది అయ్యో ఎంత డబ్బులుంది కదా నా దగ్గర ఎంత బంగారం ఉంది కదా ఎప్పుడు దొంగలు వస్తారో ఏమో మనం వచ్చేటప్పుడు ఏం చేస్తాం ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఇంటికి లాక్ చేసి వస్తాం తెరిచిపెట్టి వస్తామా లేదు ఎందుకు మనకు వస్తువులు ఎవరైనా తీసుకొని పోతే ఎట్లానే ఒకవేళ మర్చిపోయి లాక్ చేయకుండా అనుకోండి మన మనసు ఆడు ఉంటుంది మనసు అంతా ఆడే ఉంటుంది అయ్యో డోర్ తెరిచి ఏమైపోతుందో ఏమో ఇక్కడ కూర్చొని ఉంటాం కానీ మన మనస్సు అంతా అక్కడ ఉంటుంది కాబట్టి అది కాదు డబ్బులుంటే శుభవార్త కాదు పెద్ద పెద్ద ఉంటే శుభవార్త కాదు ఏదో ఉంటే శుభవార్త కాదు బట్టలుంటే ఆస్తి అంతస్తు ఉంటే శుభవార్త కాదు కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం తీసుకున్న వారికే అదే గొప్ప ఒక శుభవార్త రక్షింపబడ్డమంటే అదే గొప్ప వార్త ఈ లోకంలో ఏమి లేకోకుండా పర్లేదు కానీ ఏసుప్రభు వచ్చినప్పుడు మనం ఎత్తబడితే అదే గొప్ప శుభవార్త మనం పరలోకంలో ఎత్తబడితే మనం ఈ యొక్క ఆస్తి అంతస్తులు ఏమి కూడా మనము తీసుకొని పోము దేవుడు అక్కడ ఎల్లప్పుడూ మనం దేవునితో స్థుతించేదే అదే గొప్ప వార్త కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నాం మనము మన ప్రాణాలను మనం దక్కించుకోవాలంటే మనం ఏం చేయాలంట శుభవార్త మనం మనం ప్రకటించాలా క్రీస్తు రాబోతున్నాడు మీరు నమ్ముకోండి నమ్ముకోండి అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనం ప్రకటించాల దుష్టుడైనప్పుడు కూడా పెరగలేదు అయ్యో వాడు లేండి వానికి పోయి ఎవరు వాక్యం చెప్తారు వాడు ఇంటడో లేదో ఏమంటే దుష్టును పోయి వాక్యం చెప్పమని ఉంది వాడు ఇంటడో లేదో అని అనుకుంటుంటావు వాడు వింటడా విడిచిపెడతాడు అది వానికి సంబంధించింది వింటే వాడు రక్షింపబడతాడు వినుక్కోకుంటే నశించి నరకానికి పోతాడు కానీ ఇక్కడ అంటున్నాడు కదా వాడు విని కూడా హెచ్చరిక చేయగలతడు తన దుర్మార్గతను విడువని ఎడలతడు తన దోషం బట్టి అతడు ముందుతాడు కానీ నువ్వు ఆయనకు వాక్యం చెప్పుట ద్వారా నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకుంటావు అవును మన ప్రాణాన్ని మనం దక్కించుకోవాలంటే దేవుని యొక్క వా వాగ్దానం మనం నెరవేర్చాలా మన చాతనంత మటుకు ఎంత అవుతుందంతా అయ్యో అదే పనికి ఇంకా ఇండ్లు వాకులంతా ఇడిచిపెట్టిపోయి వాక్యం చెప్పమని కాదు నువ్వు ఎక్కడ చదువుతున్నా ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా నువ్వు ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్పు కొందరైతే అయ్యో చెప్పమని చెప్పి ఇండ్లంతా వాకులంతా ఇడిచిపెట్టిపోయి చెప్పేది కాదు అది కూడా క్షేమకరం కాదు దేవుడు ఏ విధంగా ఎక్కడ చెప్పమన్నాడో ఎప్పుడు చెప్పమన్నాడో ఆ విధంగా మనం ప్రతి ఒక్కటి మనం క్రమంగా మనం చేయాలా అప్పుడే దేవుని కూడా మహిమార్థం ఉంటుంది ఇక్కడ అంటున్నాడు మన ప్రాణాన్ని మనం దక్కించుకోవాలంటే మనం ఏం చేయాలండి దేవుని యొక్క వాక్యం మనం ప్రకటించాలా అవును ఈ దే ఈ సమయంలో కూడా ఇంకా మనం చూసినట్లయితే ఎన్నో స్థలాల్లో దేవుని యొక్క వాక్యము ఇంకా వినబడలేదు ఏ సుప్రభు ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నాడు మనం ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాం దేవుని రాకడం వస్తుందంట 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 అంటున్నారు దేవుడు ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నాడండి దేవుడు ఎందుకు ఇంకా రావడం లేదు ఏమ్మా దేవుడు ఎందుకు ఇంకా రావడం లేదు ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు మరి ఎందుకు దేవుడు ఇంకా రావడం లేదండి ఇంకా ఎంతో మంది దేవుని ఎరగని వారు ఎంతోమంది ఉన్నారు ఇంకా మనం అనుకుంటున్నాడు అబ్బా టీవీల ద్వారా రేడియో ద్వారా ఈ వాట్సాప్ ద్వారా చాలా వాక్యం ప్రచురం అవుతుందని అనుకుంటున్నాం కానీ ఇంకా ఎన్నో స్థలాల దేవుని యొక్క వాక్యము ప్రకటింపబడలేదు కాబట్టి దేవుడు ఆలస్యం చేస్తున్నాండి ఆలస్యం చేస్తానని చెప్పిని అయ్యో ఏం పర్లేదులే దేవుడు ఆలస్యం చేస్తున్నాడని చెప్పి మనము సోమరులుగా ఉన్నట్లయితే ఆయన ఎప్పుడొస్తాడో తెలీదు ఆయన ఏ విధంగా వస్తాడంట ఆయన దొంగగా వస్తారంట ఆయన దొంగ కోస్తాడు దొంగలు ఎవరైనా ఇంటికి చెప్పేసి వస్తారండి చెప్పొస్తే ఏం చేస్తాడు ఈ రోజు నేను మీ ఇంటికి వస్తున్నానని చెప్పి దొంగ చెప్తే ఏం చేస్తామండి ఒక పదివేలు పోయినా పర్వాలేదు ఒక ముగ్గురు నన్న సెక్యూరిటీ పెట్టుకుందాం ఎందుకంటే ఆయన వస్తున్నాడు అని కాబట్టి మనం ఎట్లన ఒకటి మనకు ఆ దొంగ మన ఇంట్లో రాకుండా ఉండాలని చెప్పి రాత్రి నిద్రపోకోకుండా కూడా మనం కూర్చుంటాం కాబట్టి దేవుడు మాత్రం ఆయన అన్నాడు నేను దొంగ వలే వస్తాను నేను ఎప్పుడొస్తానో తెలీదు యా క్షణంలో వస్తానో తెలీదు దేవుని దూతలకైనా నేను వచ్చేది తెలీదు అని చెప్పాడు ఏ శిష్యులందరూ వెళ్ళి ప్రభా నువ్వు ఎప్పుడొస్తావు చెప్పు ప్రభా ఎప్పుడు వస్తావు చెప్పు ప్రభా నువ్వు వచ్చేది తెలిస్తే మేము సిద్ధంగా ఉంటాము అవును ఏ సుప్రభ ఇంకొక రెండు మూడు రోజుల తర్వాత వస్తారనుకోండి మనం ఏం చేస్తామండి ఇంకా ఇంటికి కూడా పో ఇక్కడే కూర్చుంటే ఇక్కడే కూర్చొని ఏం పర్వాలేదు ఎందుకంటే యేసు ప్రభు వచ్చినప్పుడు మనం ఎత్త పడుకోకుంటే మనం నరకానికి వెళ్తామో అక్కడ అగ్ని ఆరాధ్య పురుగు చావదు కాబట్టి ఏం పర్లేదు ఇంకా మూడు రోజులు ఉంది కదా అని చెప్పి ఇక్కడే కూర్చొని ఆకలి కాదు ఇంకోటి కాదు ఇండ్లు కూడా గుర్తుకురాదు పిల్లలు కూడా గుర్తుకు రారు ఏం చేస్తాం ఇక్కడే కూర్చొని ఉపవాస ప్రార్థనలు చేస్తాం ఎందుకు దేవుని రాక్కడ సమీపం ఉందని కాబట్టి దేవుడు అట్లా కాదు ఎప్పుడు ఆయన ఎప్పుడు వచ్చినా కూడా మనం ఎట్లుండలాం సిద్ధపడి ఉండాలా ఆయన ఏ జాములో వస్తాడో ఆయన మనకు తెలీదు దేవుని దూతలకైనా అని చెప్పి ఏసుప్రభు చెప్పినాడు ఆనాడు కూడా మనలకే ఆ శిష్యులు అడిగినారు ప్రభా చెప్పు ప్రభా చెప్పు ప్రభా అంటే ఆ యొక్క విషయము ఎవరికి కూడా తెలీదు నేను ఎప్పుడు వస్తానో తెలియదు కానీ మీరు మాత్రం ఎట్లా ఉండాలా మీరు జాగ్రత్తగా ఉండాల నేను వచ్చినప్పుడు ఆయన ముందుగా వచ్చినట్లకి ఈ యొక్క భూమి మీద ఆయన రాడు ఎట్లా వస్తుండే ఆయన మధ్యాకాశంలో తన దూత సైన్యముతో ఆయన వస్తాడు అక్కడ వారందరూ బూర ఊదినప్పుడు ఆ యొక్క బూర ధ్వని ధ్వని స్వరానికి ఎవరైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మనామలు బాప్ తీసు తీసుకున్నారో వారందరూ ఎత్తబడతారు ఇట్లా కూర్చున్నాళ్ళు కూర్చున్నట్టు ఇట్లే పైన ఎత్తబడతారు ఎవరైతే నమ్ముకోలేదో దేవుని యొక్క మందిరానికి వచ్చి కూడా కుమార పరిశుద్ధాత్మ నామంలో బాపు తీసుకోకుండా ఏం పొరలేదు ఈరోజు ఈ రోజు కాదు రేపు తీసుకుందాము ఇంకా సమయం రాలేదు సమయం రాలేదని చెప్పిన అనుకుంటా ఉంటారు చూడు అటువంటి వారు విడవ ఎందుకంటే ఆయన ఎప్పుడొస్తుందో మనకు తెలియదు కాబట్టి మనం మాత్రం ఎట్లుండాలా సిద్ధంగా ఉండాలి చాలా మంది అనుకుంటుంటారు అయ్యో మేము అన్య కుటుంబంలో గురించి వచ్చినాము మేము ఒకవేళ బాప్తీసం తీసుకున్నట్లయితే నెక్స్ట్ మా యొక్క వివాహం ఎట్లా జరుగుతుందో ఏమో అప్పుడు పూజలు చేయాల్సి వస్తుంది అది చేయాల్సి వస్తుంది ఇది చేయాల్సి వస్తుందని చాలా మంది బాప్తీసం దేవుని నమ్ముకున్నాం అంటారు కానీ బాప్తీసం తీసుకునేకి వెనక వేస్తుంటారు కానీ దేవుని యొక్క నమ్మి రక్షిం బాప్తీసం తీసుకున్నవాడే రక్షింపబడతాడు నమ్ముకున్నామని ఉంట కాదు దానికి ఒక రుజువు ఏమి బాప్తీసము బాప్తీసం తీసుకున్నప్పుడే మనం రక్షింపబడతాం కానీ మనం బైబిల్ చదువుతున్నాం ప్రార్థన చేస్తున్నాము ఏం పర్వాలేదంటే కాదు బాప్తీసం తీసుకోకుండా పరలోకానికి ఎత్తబడిన వ్యక్తి ఎవరండి బాప్తీసం లేకోకుండా పరలోకానికి ఎత్తబడిన వ్యక్తి ఎవరండి తెలియదా బాప్తీసం తీసుకోకుండా పరలోకానికి ఎత్తబడిన వ్యక్తి దొంగ అండి సిలువల యొక్క దొంగ కదండీ ఇద్దరు దొంగలు వేస్తే ఒక దొంగ ఏమన్నాడు అయ్యో నిన్ను నువ్వు రక్షించుకొని దేవుని కుమారుడు అంటావు కదా నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించు రక్షిస్తే మరీ ఎక్కడికి పోతాడు ఆయన అంటే రక్షించంటే పాపం నుంచి శాపం నుంచి కాదు ఈ యొక్క సిలువ నుంచి నన్ను కిందికి దిస్తే ఇంకా నేను పోయి దొంగతనాలు అంటాడు కానీ ఇంకొక వ్యక్తి ఏమన్నాడండి అయ్యా ఎందుకు నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు మనకైతే యొక్క శిక్ష తగ్గింది అని చెప్పిని ఏమంటాడు తండ్రి నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు అంటే ఆ యొక్క వ్యక్తి అక్కడ పశ్చాత్తాపడ్డాడు ప్రభు నన్ను మీరు జ్ఞాపకము చేసుకోమని అడిగినాడు ఆయనకు తెలుసు ఏసు ప్రభు పరలోకానికి వెళ్తాడు పరలోకానికి వెళ్లే మార్గం ఏసు ప్రభు అని చెప్పిని ఆ యొక్క వ్యక్తి తెలుసుకున్నాడు కాబట్టి ఆయన ఎన్ని దుర్మార్గ పనులు చేసినప్పుడు కూడా ఆయనకి ఒక్క ఆశ ఉన్నది అయ్యో ఇప్పుడు మేము చనిపోతాము కరెక్టే చనిపోతే ఎక్కడికి పోతా నరకానికి పోతాను కాబట్టి ప్రభా నాకు నరకానికి పోయేది ఇష్టం లేదు ప్రభా నిన్ను చూస్తుంటే నాకు నీతో కూడా రావాలని చెప్పి నాకు ఆశ ఉంది ప్రభా ఆ యొక్క నరకం నాకు కొద్దు ప్రభా అని చెప్పి ప్రభా నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభా నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు ఏసుప్రభు ఏమన్నాడండి యేసు ఏసుప్రభు నేడే నీవు నాతో కూడా పరదేశిలో ఉందో అప్పుడు ఆ యొక్క వ్యక్తిని దించి బాబు ఇచ్చేకి సమయమో లేదు కాబట్టి ఏ ప్రభు అక్కడ ఏమనడానికి నేడే నీవు నాతో కూడా పరదేశిలో ఉందో అని చెప్పి ఆ యొక్క దొంగత అన్నాడు వెంటనే యొక్క దొంగ చనిపోయినప్పుడు దేవునితో కూడా పరదేశకు వెళ్ళినాడండి ఆ యొక్క వ్యక్తి ఒక్కడే బాప్తిజం లేకుండా పరలోక వెళ్ళినాడు కాబట్టి ఆ వ్యక్తి పర్లోకానికి వెళ్ళినాడు కదా ఆయన బాప్తిజం తీసుకోలేదు కదా ఏం పర్లేదని చెప్పి మనం అనుకున్నట్లయితే ఏమైపోతుందండి మనం నరకానికి వెళ్ళిపోతాం మనం అంతేకాదు కొందరు అంటుంటారు అయ్యో పాతని గ్రంథంలో ఎవరు ఎవరు ఇచ్చినారండి బాప్తీసము ఎవరు బాప్తీసం తీసుకోలేదు కదా అని చెప్పి అనుకుంటారు కానీ మనము మొదటి కొరియన్తులకు రాసిన పత్రిక పదో అధ్యాయంలో చూడండి ఫస్ట్ కొరింత చాప్టర్ టెన్ మొదటి కురేంతులకు రాసిన పత్రిక పదో అధ్యాయము చదవమ్మా మొదటి రెండు వచ్చినా చదవమ్మా సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అదే మనగా మన పిత్రులందరూ మేఘము క్రింద నుండి వారందరూ నడి సముద్రంలో నడిచిపోయి అందరూ మోసేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తీసము పొందిరే ఇస్రాయేల్ ప్రజలంతా ఎక్కడ బాప్తీసం తీసుకున్నారంటండి మేఘములో సముద్రంలో బాప్తీసం తీసుకున్నారంట అయ్యో పాతని గ్రంథంలో ఎక్కడ బాప్తీసం గురించి రాయబడలేదే వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళలేదా అని కొందరు డౌట్ వస్తుంటుంది అందుకే యేసు ప్రభు తిరిగి మరి ఇక్కడ రాపిచ్చినాడు ఆత్మ ప్రేరేపణతో ఈ విధంగా మాట్లాడతారు ప్రజలు చాలా మంది చాలా వాగ్దాలు చేస్తుంటారు అది ఎక్కడుంది ఇది ఎక్కడుంది అదంతా పాతని గ్రంథం కదా ఇది కొత్త గ్రంథంలో లేదు కదా అని చెప్పి చాలా వాదిస్తుంటారు అందుకే ఇక్కడ అంటాడు సహోదరులారా ఈ ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు ఏమి యా సంగతి అయ్యో ఆనాడు వాళ్ళు బాప్తీసు తీసుకోలేదని చెప్పి మీరు అనుకుంటున్నారేమో కానీ వారందరూ మోసను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తీసు తీసుకున్నారంట వారందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము పానము చేసిరే ఈరోజు మనం తండ్రి కుమార పరిశుద్ధాత్మనంలో బాప్ తీసం తీసుకున్నాము ఏం చేస్తున్నామండి ఆయన యొక్క రొట్టెలో ఆయన యొక్క రసంలో శరీరంలో మనము పాలు పొందుతుండం ఆనాడు వారు ఒకే ఆహారము భుజించినరంట ఒకే బండల నుంచి వారు నీళ్లు తాగినారంట దిగి దిగివచ్చిన ఆహారము వారు ఆనాడు భుజించినారు సముద్రంలో మేఘంలో వారు బాప్తీసం తీసుకున్నారు కాబట్టి మనకు ఎప్పుడు కూడా అటువంటి డౌట్ మనకు రాకూడదు దేవుడు ఏమి చెప్పినాడో ఆ యొక్క పని మనము చేయాల నమ్మి రక్షింపబడిన వాడే ఏమంటే బాబు తీసుకున్నవాడే రక్షింపబడినాడు రక్షింపబడును నమ్మని వానికి ఏమొస్తుందంట శిక్ష విధింపబడుతుందంట శిక్ష ఈ లోక శిక్ష కాదు ఈ లోక శిక్ష అంటే కొద్ది రోజులే కానీ దేవుడిచ్చే శిక్ష యుగ యుగములో అగ్ని గుండంలో వరకు కాల్చబడతారంట యుగ ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు యుగ యుగములు అగ్ని ఆరదు పురుగు చావదు ఇక్కడ అగ్ని కాల్స్తే కొద్ది రోజులు ఉంటుంది కొన్ని గంటలు ఉంటుంది కానీ దేవుడు పెట్ట యొక్క అగ్నిలు యుగ యుగములు అగ్నిల కాలలు చూస్తుంది కాబట్టి ఆ యొక్క అగ్నిల గురించి మనం తప్పింపబడాలంటే ఈ లోకంలో మనం ఏం చేయాలండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం తీసుకోలే దేవుడు మన కొరకు ఇచ్చిన యొక్క రొట్టెలో ఆ యొక్క రక్తంలో మనము పాలు పొందాల నా యొక్క శరీరము తిని నా యొక్క రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు ఎంతవరకు తిని తాగల యేసుప్రభు తిరిగి వచ్చేంత వరకు మనం యేసుప్రభుతో కలుసుకుంటే ఎంతవరకు మనం దాంట్లో మనం పాలు పొందాలి ఎప్పుడో ఒకసారి అమాసకు పుణ్యమునికి వచ్చినాం తీసుకున్నామంటే కాదు అపోస్తుల బోధ ఏందో సహవాసమేందునో రొట్టె విరిచుటేందు ఎట్లున్నారంటే వాళ్ళంతా బాప్తీసం తీసుకున్న వాళ్ళంతా ఎడతెగక ఉన్నారంట కాబట్టి బాప్తీసం తీసుకున్న వారం మనం ఏ విధంగా ఉన్నాం తెగక మనం జీవిస్తున్నామా ఎడ తెగక అయితే సాహసంలో మనం పాలు పొందుతున్నామా ఆయన రొట్టెలో ఆయన ఒక బలలో పాలు పొందుతున్నామా లేకుంటే ఎప్పుడో నామకార్థంగా మనం వస్తున్నామా నామకార్త క్రైస్తవులు పరిలోకానికి వెళ్ళరు పరిపూర్ణంగా కలిగి మనం దేవుడు వచ్చేంతవరకు మనము నమ్మకంగా ఉన్నట్లయితేనే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తారు కాబట్టి మనము ఏ విధంగా తెలుసుకున్నామో ఆ విధంగా మనం ఇతరులకు ఇతరులకు కూడా మనం ఏం చెప్పాలా దేవుని మాటలు మనం చెప్పాలా వారు కూడా రక్షింపబడితే నిజంగా దేవుడు ఎంతో సంతోషిస్తాడు కాబట్టి ప్రకటించమన్నాడు మనం ప్రకటించాలా ఆయన కార్యాలని మనం చూపించాల ఆయన ప్రేమను మనం కనపరచాలా అప్పుడే వారు కూడా అవును అవును కదా వీరు దేవుని నమ్మిన బిడ్డలు ఎంత బాగున్నారు అని చెప్పి దేవుడు కూడా సంతోషిస్తారు వారు కూడా దేవుని నమ్ముకుంటారు అంతేకాదు మనం ఇంకా మనం చూసినట్లయితే కింద ఒక మాట అంటాడు చూడండి పదకొండో వచ్చినామండి సారీ పన్నెండు వచ్చిన ఇరవై ముప్పై మూడు పన్నెండు ఎస్కేల గ్రంథము ముప్పై మూడో అధ్యాయం పన్నెండు వచ్చినామండి మరియు నరపుత్రుడా నీవు నీ జనులకు ఈ మాట తెలియజేయము నీతిమంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతనిని విడిపించదు అంతే చాలండి ఇక్కడ మనం చూస్తే మీ దుష్టులకు పోయి మీరు ప్రకటన చేయమన్నారు చేసిన మంచిదే అందుకే అపోస్తులు పోలంటాడు మీరు నిలిచిన్నారని తలంచుకోకుండా పడిపోకుండా మీరు జాగ్రత్త గుణాలు ప్రకటిస్తున్నాము మంచిది కానీ ఇక్కడ కింద ఏమంటే నరపుతుడా నీవు నీ జనులకు ఈ మాట తెలియజేయము నీ జనులు అంటే ఎవరు మనకి చెప్తున్నాడు ఎవరైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం తీసుకుని ప్రకటిస్తున్నారో ఏమండి ఆయన రక్తంలో మీరు పాలు పొందుతున్నారో వారికి ప్రకటించి ఏమంటే నీతి మంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతనిని విడిపించదు మంచిది తండ్రి కుమార పరిశుద్ధాత్మనాంలో బాప్తీసం తీసుకున్నాము ప్రకటిస్తున్నాం ప్రకటించలా ఆయన ఇచ్చిన అది మనకు కూడా చెప్తున్నాడు ఎందుకంటే మనం కూడా కొంత ఎంతోమంది మంది మనం చూస్తుంటాం అబ్బా ఒకప్పుడు చాలా బాగున్నారండి అని అంటుంటాం కానీ ఇప్పుడు ఏమైపోయింది వారు దేవుణ్ణులు లేరు ఇక్కడ అందుకంటే నీతివంతుడు పాపము చేసిన దినమున నువ్వు ఇన్ని సంవత్సరాలు బాగా నీతిగా జీవించినావేమో నువ్వు చాలా బాగున్నావేమో ప్రకటిస్తున్నావేమో బోధిస్తున్నావేమో కానీ అయ్యో నేను చాలా మంచి లేండి నేను బాగా మంచి పనులు చేస్తున్నాను ఒక్క చెడ్డ పని చేస్తే ఏమి కాదులేండి అనుకునేవారు కూడా చాలా మంది అట్లా అనుకునే చాలా మంది నీతివంతులు అని పడినవారు పడిపోయినది అందుకే అంటూ నీతిమంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతనిని ఏం చేయదంట విడిపించదంట అబ్బాయి ఇన్ని సంవత్సరాలు చాలా బాగున్నట్లే ఈ ఒక్క పాపమే కదా అతడు చేసింది ఏం పర్లేదులే అని అనుకుంటే ఏమైపోతుందంట చూడండి పదమూడు అవసరంలో నీతిమంతుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారము చేసుకుని పాపము చేసాడు అతని నీతి క్రియలు అన్నిటిలో ఏదియో జ్ఞాపకమునకు తేబడదు ఏమండి ఇంతవరకు చాలా బాగుంటుంది చాలా వాక్యం చెప్తున్నాము మనం ప్రకటిస్తున్నాము చాలా బాగున్నాము ఏం ఒక్క పాపమే కదా ఎవ్వరు చూడరు కదా అయినా దేవుడు క్షమించే మనసు ఉందిలేండి దుర్మార్గుడే క్షమించిండంట నన్ను క్షమించుకోకుండా ఉంటాడా అని అనుకున్న వారు కూడా చాలామంది ఉండి ఏమైపోయినారు పడిపోయినారు కాబట్టి జీవిస్తున్న మనము తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్ తీసం తీసుకున్నా మనకి దేవుడు ఏమంటాడు ఒకవేళ ఏం పరులేదులే నా కుమారుడు ఒక్క పాపము చేస్తే ఏం పర్లేదులే అనుకుంటే ఏంటండి నీతివంతుడు నిజముగా బ్రతుకని నేను చెప్పినందుకు ఏం చేశాను అతడు తన నీతిని ఆధారం చేసుకొని పాపము చేసినలా లేని కొంచెం ఛాన్స్ ఇచ్చేస్తే ఆ యొక్క వ్యక్తి ఉంటాడు మొదట ఒక పాపం చేస్తాడు అయ్యో దేవుడు ఏం చేయలేదు అని ఇంకొక పాపం చేస్తాడు వారి కంటే ఇంకా ఎక్కువగా భయంకరమైన పాపంలో పడిపోయేకే ఛాన్స్ ఉంది కాబట్టి వాడైతే దుర్మార్గుడైతే తెలుకోకుండా పాపం చేస్తున్నాడు ఈ యొక్క నీతివంతుడు తెలిసి పాపం చేస్తున్నాడు కాబట్టి దుర్మార్గుడు చేసిన పాపములన్నీ దేవుడు ఏం చేసాడంట అన్నీ తొలగించాడంట మనం కీర్తనలు నూట మూడు అధ్యాయంలో మనం చూసుకుంటాం కదా నీ పాపములు ఎట్లా తూర్పుకు పడమటకు ఎంత దూరమో మన పాపాలు అంత దూరం చేసినాడు ఎప్పుడు మనం తెలుగుకోకుండా పాపము చేసి దేవుని యొక్క సన్నిధానం పశ్చత్తాపడినప్పుడు మన పాపాలన్నీ తీసివేసినాడు కానీ తెలిసి ఒక్క పాపం చేస్తూ కూడా దేవుడు ఏం చేశాడంట మనం చేసిన పాపలు ప్రతి ఒక్కటి ఆయన లెక్క పెడుతుంట కాబట్టి నీతివంతులుగా ఉంటూ మనం జీవిస్తున్నాం మనము మన నీతిని ఆధారం చేసుకుని ఎప్పుడు కూడా మనము ఎక్కడ కూడా మనం పడిపోకూడదు జాగ్రత్తగా మనం జీవించాలా ఎందుకంటే దేవునక రాకడా చాలా సమీపంగా ఉంది అందుకే అపోస్తులు అంటాడు పోలు అంటాడు నేను చెప్పి ఎక్కడ భ్రష్టునైపోదునో అని భయపడుతున్నానని చెప్పాడు అవును మనం భయం కలిగి జీవించాలా ఎక్కడ మనం పడిపోతున్నామో ఎక్కడ ఆత్మికంగా మనకు ఒక మెట్టు తగ్గిపోతుందో మన ప్రార్థన జీవితం కానీ వాక్యము చదివే విధానం కానీ ఎక్కడ తగ్గిపోతుందో అని చెప్పి మనల్ని మన వాక్యంతో మన జీవితాన్ని మనం ఏం చేసుకోవాలా సరి చేసుకోవాలా అవును ఒకప్పుడు మనం రక్షింపబడినప్పుడు మనకు వేగము ఎట్లా ఉన్నది రక్షింపబడినప్పుడు ఎట్లుంటుందండి మనకు మనస్సు వేరే ఇంక ఎవ్వరు కనపడరు కదా అబ్బా దేవుడు 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 అని చెప్పి ఎప్పుడు చూసినా బైబుల్ చదవడము ఎప్పుడు ప్రార్థన చేయడమో ఎప్పుడు దేవుడు దేవుడు అనుకున్నా వస్తా 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 మనకు జీవితం ఏమైపోతుంది ఒకప్పుడు పది అధ్యాయులు చదివేటారు వస్తా వస్తే ఏమైపోతుంది ఐదు అధ్యాయాలకు వచ్చేస్తాం ఐదు పోయి రెండు రెండు పోయి ఒకటి తర్వాత ఒక చాప్టరు ఒకటి పోయి సగము సగం చాప్టర్ తర్వాత ఏమైపోతుందండి లాస్ట్కి ఏం చూస్తాం చెప్పండి ఏం చూసుకొని పోతాం క్యాలెండర్ వాక్యాలు బాగా ఇచ్చేసినారు ఫాస్టర్ రోజు బయటికి పోయే ముందు ఆ వాక్యం అబ్బా ఈరోజు వాక్యం చదివేస్తానని చెప్పి ఆ యొక్క క్యాలెండర్ వాక్యం ద్వారానే తృప్తి కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి దేవుడు ఏం చెప్తా మనకు వేగము రోజు రోజుకి ఫాస్ట్గా ఉండాలి కానీ ఒక వ్యక్తి ఆ యొక్క పరుగు పందలు పరిగెత్తేటప్పుడు మొదట బాగా ఫాస్ట్ పరిగెత్తి తర్వాత నిదానం చేసిననుకోండి ఏమవుతుంది సోలిపోతాడు మొదటి కంటే ఇంకా మనకు వేగము ఇంకా పుంజుకోలే ఇంకా ఫాస్ట్గా పరిగెత్తాల అప్పుడే మనం ఆ గోల్ రీచ్ కాగలం అందరికంటే ముందు కాబట్టి దేవుని నమ్ముకున్నాం మనము ఏ విధంగా మనం జీవిస్తున్నామో మన ఆరంభ జీవితం ఏముంది ఏ విధంగా ఉన్నది అందుకే ప్రసంగి అంటాడు ఏమంటాడండి కార్య ఆరంభము కంటే కార్య అంతము శ్రేష్టము లాస్ట్గా గురి ద్దకు వెళ్ళి మనం చేరుతాం చూడ అది ముఖ్యము ఇక్కడ గబ్బ గబ పరిగెత్తుకుని పోయి మధ్యలో కింద పడినామంటే అయ్యో చాలా బాగా ఫాస్ట్గా పరిగెత్తుకుని వచ్చినాడు అండి నుంచి చాలా ముక్కాలు పర్సెంట్ బాగా పరిగెత్తుకుని వచ్చినాడు పాపం లాస్ట్లో ఏమో కాలు దెబ్బ తగిలి కింద పడిపోయినాడండి అయ్యో అయ్యో అని అంటదే కానీ చాలా కష్టపడాడండి ఎవరినో వారికి బహుమానం ఇస్తారా లేదు ఆఖరి వరకు చివరి వరకు ఆ గురి వద్దకు ఎవరు పరిగెత్తుకుని వచ్చినారో వారికే బహుమానం ఇస్తారు కానీ నువ్వు ఎంత ఇక్కడ పరిగెత్తి ఆ యొక్క ఆఖరి వరకు మనం పరిగెత్తలేదంటే మనకు బహుమానం దొరకదు విధంగా ఈ యొక్క ఆత్మిక జీవితంలో కూడా దానికంటే అది ఈ లోకంలోనే మనకు ఆ యొక్క బహుమానం కానీ పరలోకంలో మనకు బహుమానం దొరకాలంటే మనం ఏం చేయాలి మన ఆఖరి మొదటి మెట్టు కంటే మన ఆఖరి మెట్టు ఇంకా మనము వేగంగా పరిగెత్తాలి స్టెప్ బై స్టెప్ మనకు ఆత్మిక జీవితం జీవితము పెరగల గాని మనం కిందికి దిగి రాకూడదు అందుకే నీతి నీతివంతులు నిజముగా బ్రతుకునని చెప్పి నేను అన్నట్ల ఎడలా ఏం పర్వలేదులే ఒక చిన్న తప్పేం ఏం పర్లేదులే నేను క్షమిస్తానని చెప్పి దేవుడు అన్నాడు అనుకోండి మనము రోజు రోజుకి ఒకటే 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 అని చెప్పి మనం ఏమైపోతుంటాము పడిపోతుంటాం కాబట్టి మన జీవితం ఏ విధంగా ఉంది దుర్మార్గుడేమో వాడేమో ఉన్నాడు వాడు విడిచిపెట్టొచ్చి దేవుడిలో బాగా ఆనందిస్తూ వాడు ఆఖరి శ్వాస వరకు నమ్మకంగా జీవించినప్పుడు మనము వానికి వాక్యం చెప్పి మనం పడిపోతే మన జీవితం ఎట్లా ఉంటుందండి అయ్యో అంతకంటే ఇంకా హీనమైనది ఏది లేదు కాబట్టి ఈ మనం చెప్పేవారం కూడా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి మనం తప్పకు అయ్యో చెప్పేవారు జాగ్రత్తగా ఉండాలి ఎందుకు చెప్పలే అనుకుంటే అది కూడా పాపమే మనకు చాతనైనప్పుడు మనం చేయాల్సిన కార్యం మనం తప్పకోకుండా చేయాలా దేవుడు చెప్పినాడు నువ్వు వెళ్ళు చెప్పమన్నాడు కాబట్టి మనం చెప్పాలా ఈ లోకంలో మన ప్రాణాలను మనం దక్కించుకోవాలంటే దేవుడిచ్చిన ఒక వాగ్దానం మనం నెరవేర్చాలా అంతేకాదు దేవుడిచ్చిన వాగ్దానం చెప్పేసినాంలే అని చెప్పి మన మటుకు మనం భ్రష్టులైతే కాదు వారికి చెప్పాలా అదే ప్రకంగా వారి కంటే కూడా మనము ఉన్నత స్థానంలో ఉండాలా ఒకవేళ మనం చెప్పి మనం ఎక్కడైనా బలహీనంగా ఉన్నామనుకోండి మన మనం చెప్పిన ఒక వాక్యం విన్నాయి విన్నవాడు మనల్ని చూసి అయ్యో నాకే వాక్యం చెప్పినాడు దిగజారిపోయినాడు కదా ఇంకా నేను కూడా ఏమీ అని చెప్పి మనల్ని చూసుకొని ఆ యొక్క వ్యక్తి కూడా దిగజారి యొక్క స్థితిలో ఉంటుంది కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్న మనము తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్ బాప్తీసం తీసుకొని రక్షింపబడి ఆయనతో సాహసం కలిగిన మనం మనకు జీవితం ఏ విధంగా ఉంది మనం రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నామా కార్య ఆరంభం బాగుంది అంతము మనకు జీవితం ఏ విధంగా ఉంది అందుకే గళితులకు రాసిన పత్రిక మూడా మూడోత్సవంలో ఏముందండి మూడో అధ్యాయము మూడో వచ్చిన ఏముందండి ఏమ్మా ఒకసారి చదవండి మూడాధ్యాయం మూడో వచ్చినం గళితులుగు రాసినప్పుడు మీరు ఇంత అవివేకులైతిరా మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా ముగింతురా ఏమండి ఆత్మానుసారంగా ఆరంభించినము శరీరానుసారంగా వారు ముగించినారంట అందుకే అవివేకులారా అంటే ఎవరికి గలతీ లేని అవివేకులారా ఆత్మానుసారంగా మీరు ఆరంభిస్తున్నారు కదా ఇప్పుడు ఏమైపోయింది మీరేమో ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా ముగిస్తున్నారు మరి వేరేకి ఏమని చెప్తున్నారు మీరు దేవుని నమ్ముకోమని చెప్తే వారు ఎట్లా దేవుని నమ్ముకుంటారని చెప్పి ఇక్కడ మనం రెండో అధ్యాయము పదకొండవ చాల గురించి మనం చదువుకొని వస్తాం ఆత్మానుసారంగా ఆరంభించిన వాళ్ళు ఆత్మానుసారంగానే ముగించలాగానే ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా మనం ముగించినట్లయితే మనం ఎక్కడికి వెళ్ళిపోతామండి మనం నరకానికి వెళ్తాం ఆ దుర్మార్గుడికైనా ఒకవేళ వాడు నరకానికి పోయి వానికంటే కూడా మనకి ఇంకా ఎక్కువగా పనిష్మెంట్ ఉంటుంది కాబట్టి దేవుని నమ్ముకున్నా మనం ఏ విధంగా ఉండమో నమ్ముకొని దేవుళ్ళ బలపడుతున్నామా నమ్ముకున్నాం మంచిది ఇతరులకు మనం ప్రకటిస్తున్నామా ప్రకటించేలా ప్రకటించింది అంతేగాక వాక్యానుసారంగా జీవిస్తూ మనం దేవుడు వచ్చేంతవరకు మనం మనం పొందుకున్న రక్షణను మనము గట్టిగా పట్టుకోవాలి ఎక్కడ కూడా ఈ యొక్క లోకం అనే పాపంలో లోకం వైపు చూసి మనం పడిపోకుండా దేవుడిచ్చిన కార్యాన్ని మనం దేవుడిచ్చిన యొక్క రక్షణ మనం గట్టిగా పట్టుకోవాలి ఎందుకంటే మనం హెబ్రీ పత్రికలు కూడా మనం చూస్తాం పన్నాధ్యాయంలో మొదటి వచ్చిన సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యం దాన్ని కొనసాగించే వాడనైనా ఎవరు వైపు చూడాలంటండి యేసు వైపు చూసి మనం ముందుకు పోల ఈ లోకం మనుషుల వైపు చూసినట్లయితే మనము పడిపోతున్నాం అయ్యో ఆయన పడిపోయినాడు కదండి నేనెంతటి వాడని అనుకుంటే మనం కూడా పడిపోతాం కాబట్టి ఈ మనుషులు ఎవరు మన కొరకు ప్రాణం పెట్టలేదు మన కొరకు తన ప్రాణం పెట్టిన ఆ యొక్క దేవాది దేవుణ్ణి ఆ యొక్క కలవరిసులలో బలైన ఆ యేసు వైపు చూస్తే మనం ముందుకు సాగల ఈ లోకం వైపు చూస్తే మనం పడిపోతాం కాబట్టి ఎటువంటి సులువుగా చిక్కులు పెట్టాక ఆ యొక్క పాపంలో మనం పడిపోకుండా మన విశ్వాసాన్ని మనం కాపాడుకుందాము ఆ యొక్క గురి వద్దకు చేరేంత వరకు మన రక్షణ గట్టిగా పట్టుకున్నట్లయితే దేవుడు ఏమంటాండి బలా నమ్మకమైన దాసుడు అంటాడు ఈ లోకంలో వాక్యం చెప్పిన దాని చెప్పి రక్షింప అనేక రక్షణ లే తీసుకుని వచ్చిన దానికే కూడా దేవుడు మనకు బహుమానం ఇస్తాడు మన విశ్వాసం మనం గట్టిగా కాపాడుకున్న దానికే దానికి కూడా దేవుడు మనకు గొప్ప బహుమానం ఇస్తాడు కాబట్టి ఈ లోకంలో మనం చాలా జాగ్రత్తగా ఉంటూ దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మనం పాటిస్తూ మనం మట్టుకు మనం కూడా మన జీవితాన్ని సరిగా కట్టుకుని ఆఖరి శ్వాస వరకు మనం ప్రాణం పోయేంత వరకు దేవునితో మనం కలుసుకునేంత వరకు ఈ లోకంలో మనం జాగ్రత్తగా ఉంటూ ఆయన ఒక బహుమానం పొందుకోవాలని చెప్పి దేవుడు హెచ్చరిస్తున్నాడు కాబట్టి ఇటు కార్యలు మనం పొందుకొని మనము ముందుకు సాగమండి దేవుడు యొక్క వాక్యం ఆశ్రంచి వందనాలు ఈ భూమి మీద మేము కృప పొందిన వారి మీద అనిలం ఈ ప్రభు దినమున రెండవ సెషన్లో దైవజన్యాలతో మీరు మాట్లాడిన మాటలను బట్టి మీ కొందనాలు మీరు కావలిగా ఉంటూ మమ్మల్ని చూస్తూ కాస్తూ ఉన్నారు మానవుని జీవితం ఎలా ముగింపబడుతుందో మాకు ఎరగని వారి అయితే ప్రభువా మమ్మల కాపాడు వాడు కొనుకడు నిద్రపోడని నమ్మి బాప్తిజం తీసుకున్న వాడు రక్షింపబడను నమ్మని వానికి శిక్ష విధింపబడను ఆ శిక్షకు మమ్మలను పాత్రులుగా చేయకుండా ఉండినందుకు నీకు స్తోత్రాలు చిల్లిస్తున్నాం మాకు తీర్మానము అదే మాది పరలోక రాజ్యం తండ్రి ఇచ్చిన ఈ రక్షణను మేము గట్టిగా పట్టుకొని ఆఖరి శ్వాస వరకు మీతోనే గడుపుటకు మీరు మాకు ఇచ్చిన భాగ్యం వందనాలు చెల్లిస్తున్నాం భయంకరమైన కరోనా వైరస్తో ఎంతో మంది మా భారతదేశంలో అయితేనేమి ప్రపంచ దేశాలైతేనేమి మా రాష్ట్రంలోనేమి మా ఇరుగు పొరుగు వారైతేనేమి మాకు తెలిసిన వారైతేనేమి మా రక్త సంబంధులైతేనేమి ప్రభు ఎంతో మంది అనేకులు బాధపడుతున్నారు కరుణామయడా ప్రేమగల ప్రేమ గల తండ్రి ఈ వైరస్ నుండి ప్రజలను విడిపించండియ్యా ఎంత తొందరగా తొందరగా ప్రభు మీరు మాట మాత్రము సెలవిస్తే చాలు రోగులందరూ స్వస్థపరచబడతారయ్యా దేవాకృప చూపు మా పాపములను మా దోషములను మా యవన పాపములను మా బాల్య పాపములను మా పితరార్థుల పాపములను జ్ఞాపకము చేసుకొనక నీ కుమారుని ఏసును జ్ఞాపకము చేసుకొని ప్రపంచములో నుండి ప్రభువా ఈ రోగాన్ని తండ్రి మా మీద కనికరం చూపించునైనా ఒక మోషను బట్టి ఇస్రాయేల్ ప్రజలందరినీ మీరు ఆరిన నేలను నడిపించిన దేవుడు కదా మోస కంటే గొప్పవాడు ప్రభుని ఏస్కరిస్తూ మీరు మీరు గొప్ప దేవుడినైనా ఏ ఆత్మ నశించి నరకానికి పోయేది మీకు ఇష్టము లేదు కరికరించి ప్రజలను రక్షించండి మీరు రక్షకుడు కనుక రక్షించుటకు సమర్థులు తండ్రి మాకు తెలుసు మా దేవుడు అన్యస్తుస్తుడు కాదు ఈ వ్యాధితో బాధపడుతున్న ఈ వైరస్తో బాధపడుతున్న ప్రజలందరినీ ఏసునామములో ముట్టి డుగా అని ప్రకటిస్తూ గణత మహిమా ప్రభావం మీకే చెల్లిస్తూ ఏసయ్య నామవులు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను తనకి దేవుని ప్రేమ కుమార్ని కృప పరిశుద్ధాత్మ దేవునికి మనందరికి ఏసయ్య కృప సదాకాలము తోడై నిలిచి ఉండును గా ఆమెను ప్రైతులాడు చాలా సంతోషము హ్యావ్ ఎ నైస్ డే ఎవరైనా ప్రార్థన చేసుకుని ఉన్నట్లయితే